అన్నమాట 10,000 ఈజీ కొట్టమని చెప్పచ్చు బాబాయ్కి. లేదు సీన్ లేదంట, ఊరికేనా వెనక వాళ్ళు బ్యాక్ సైడ్ వెనకాల ఎవరో చుట్టూ తీసుకొచ్చారు చూడు. మొత్తం ఉందంట సారా అన్ని వింటున్నావు కదా, ఏందమ్మా వంటల్లో పెట్టాలి కదా మొగండి. నమస్తే, వెల్కమ్ టు వైప్ కింగ్ తెలుగుకి మొత్తం కలిసి ఆప్ లో. సో మనం చెప్పినట్టే బిగ్గెస్ట్ ల్యాన్ ఈవెంట్ కి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. సో గెట్ రెడీ గైస్, నాకు చాలా ఎక్సైటింగ్ గా ఉంది. అంటే ఈవెంట్ ఎలా జరుగుతుంది ఏంటి అనేది చాలా ఉత్సాహం మీద అయితే ఉన్నాం. సో మేము ఇద్దరం అయితే వెళ్తున్నాం అనమాట ఈవెంట్ కి. సో చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే మీకు చెప్తాను. అండ్ అండ్ ఆల్ ది బెస్ట్ టు ఆల్ టీమ్స్. అంటే ఏ టీం గెలుస్తుంది నాకు తెలియదు కాబట్టి ఇప్పుడే మనం ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం ఏ టీం గెలుస్తుందో అండ్ కథలు ఎట్లుంటాయో చూద్దాం. దగ్గరగా అయితే వచ్చేసాం అండ్ చాలా దగ్గరలో ఉన్నాం, 800 meters దగ్గరలో ఉన్నాం అనమాట. సో గెట్ రెడీ, సో చూద్దాం ఎలా జరుగుతుంది ఏంటి అనేది. అండ్ నేను రోడ్డు పైన ట్రైన్ అయితే పెట్టారు, ఒకసారి చూడండి మీ కెమెరా తిప్పి చూపిస్తా. మామ మన పోస్ట్ వేసారు రోడ్డు పైన ట్రైన్ పెట్టారు. అదే అదేలే, అంటే మనకి రోడ్డు పైన అన్నట్టు. మామ ఫైనల్లీ వైఎన్ఆర్ గార్డెన్స్ కి అయితే వచ్చేసాం. అండ్ ఇక్కడ చూడండి, అంటే వైఎన్ఆర్ గార్డెన్స్ కి తిరుగుతున్నాం అనమాట. అండ్ ఫోటో అయితే వేసారు మంది. సో గైస్ అది కూడా అక్కడ కనిపిస్తుంది వైఎన్ఆర్ గార్డెన్స్. అండ్ ఇక్కడ ఒక పెద్ద బోట అయితే వేసారు, ఫ్లెక్సీ అయితే వేసారు. అండ్ ఇప్పుడు మనం లోపలికి వెళ్ళబోతున్నాం, గెట్ రెడీ బాయ్స్. సో మామా ఎందు మామా లోపల ఎన్ని కార్లు ఉన్నాయి, మీ అమ్మ తగ్గేది లేదన్నట్టుంది మా లోపల అంతా. సో కార్లు అయితే గట్టి కార్లు అయితే వచ్చాయి. ఓకే సో బాయ్స్ ఫైనలీ లొకేషన్ వీళ్ళు ఎవరు గుర్తున్నారా, వీళ్ళు కూడా ఎవరైనా అడుగుతావా? గుర్తొచ్చారు కూర్చోబెట్టి డాన్స్ చేయించు అప్పుడు కమెంట్ పెట్టా అదే కదా. తెలుసు, ఐనో ఐనో బ్రో, అదే మనడే బాగా కవర్ చేసాడు. ఇంకో ఫోన్ ఉంది, ఏ ప్యాంట్ బాగుండాలి తీ ఒకసారి వేసుకుంటా. మనోడు ప్యాంట్ బాగుందన్నాడప్పా, నేనేం కాదంటే మీ అన్నది మామది ఇద్దరిది కలిపి కుట్టించుకోవచ్చు. లేదు ఫస్ట్ టైం పేరు చూస్తున్నాను కానీ, బట్ మనోడు చాట్లు ఎప్పుడు వస్తున్నాయి అంటాడు. ఇలా పేరు చెప్పం కానీ అలా కనెక్ట్ అవ్వాలి. తెలుసు ఏంటంటే ఫస్ట్ ఒకటే రీజన్ ఏం లేదు, ఒకటే అది అయిపోయిన కోసం వచ్చి అది సంగతి. నేను నీ కోసం డ్రామా క్రియేట్ చేస్తా అని ఆడెవరో పిలిచాడు చూసి తిరిగితే నువ్వు లేవు.
ఇదంతా స్క్రిప్టెడ్. ఓకే చెప్పు. ఏంటండి చెప్పేసావా? అదే నిజం. నేను ఈయన వస్తున్నాడనే వచ్చా, నాకు ఫోన్ చేశాడు. నేను వచ్చింది కూడా తెలియదు. ఇప్పుడు వచ్చావు కదా, ఇంతకుముందండి ఇప్పుడు తెలుసు కదా చేసుకోవచ్చు. మా దగ్గర ఉంటుంది వరద చెప్పు. సార్ సో ఇక్కడ మా ఈవెంట్ కి వచ్చారు కదా, సో మా ఈవెంట్ లో ఫుడ్ తిన్నారా? సో ఈవెంట్ లో ఫుడ్ మీకు ఎలా అనిపించింది? అన్నలాగే బాగుంది. మైక్ అన్నలాగే బాగుంది. నాలాగే ఎందుకు లే కానీ ఫుడ్ అంటే బాగుంది, చాలా బాగుంది. ఇంతవరకు ఇక్కడ తిన్నట్టు ఎక్కడ తినలేదు. ఇంకా మీరు ప్రమోషన్ రాకండి ఎంత దగ్గరికి. వాళ్ళకి కావాల్సింది అది కదా, అంటే ఇక్కడ అబద్ధం చెప్పాడు చూసారా. అది ఇలాంటి నిజాలు బయట పెట్టాలని ఇలా ప్లానింగ్ చేసాం. సో గైస్ మనోడిది ఛానల్ అయితే ఉంది, లోపల టోపల లోపల టోపి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనోడు యాక్చువల్ గా జోక్స్ వీడియోస్ అవి చేస్తుంటాడు నాకు తెలియదు, ఇప్పుడు చెప్పారు. సబ్స్క్రైబ్ చేసుకోండి మా. ఆల్ ది బెస్ట్ బ్రో. నువ్వు కూడా రేపు ఈవెంట్ లో ఫోటో పడాలి, నెక్స్ట్ టైం ఈవెంట్ చేస్తాను. మనలో మన మాట 10,000 లీజు కొట్టమని చెప్పచ్చు కదా బాబాయ్కి, బాబాయ్కి లీజు అమ్మాయి బాబాయ్కి 10,000 పక్కన పెట్టాడు తీసి. నీకు వేస్తాడు కదన్నా, నీకేమప్పుడు నాకు 10,000 అన్నారు తెలుసా మీకు? ఎప్పుడైనా చూసారా? నేను ఫోటోలో చూసి తెలుసుకున్నా ఎంత శోభ. ఇందు నుంచే తెలుసు, కాకపోతే వీడియో కోసం అంతేగా కళ్ళు మూసుకొని వాయిస్ నిజంగా వాయిస్ సేమ్ యాజ్ ఇట్ ఇస్ అలా అయితే లేదు. అక్కడ డబ్బింగ్ చెప్తారు కాబట్టి మనకు అలా అనిపిస్తుంది. ఇక్కడ వాయిస్ అయితే చాలా డిఫరెంట్ ఉంది. నా వాయిస్ ఎలా ఉంది? నాది చక్క అది. సరే ఇది నీకు పిల్లలు ఇచ్చారా? గేమ్ స్టార్ షో నీ పేరు కూడా వేసారు మళ్ళా VVIP అంటే సో గైస్ గేమ్ స్టార్ ఓపెన్ గుర్తుపెట్టుకోండి, మనోడు ఛానల్ కూడా మొన్న హ్యాక్ చేసింది అని మళ్ళీ ఫోన్లే అని చెప్పి ఇచ్చేసాను నేనే. చనగా మళ్ళీ పోయింది, మళ్ళీ హ్యాక్ చేసావు అయితే ఆయన చేసి ఉంటాడు నాకు తెలియదు. చేసింటాడు ఇది కాదు అంటాడు. సో సపోర్ట్ చేయండి మనోడికి, నాకే సపోర్ట్ లేదు సరే చేసేయండి. సరే ఆల్ ది బెస్ట్. మీ టీం గెలవాలని మీ టీం లేదు, టీం లేదంట ఊరికేనా? నీకు పెళ్లి పెళ్ళిచ్చారు లేదు లేదు. ఒక నిమిషం, అన్న కూడా బిల్ ఇచ్చారు, అన్న కూడా VVIP అంటే నాకు లేదు. తెలుసా మీకు తెలుసు చెప్ప మళ్ళా ఏదో ఒక పాలని సూపర్ హీరో ఎంకే కెమెర వైటి అది అది ఎంటెక్ చేసిన వైటి అలా హీరోస్ అన్న. సో నేను ఒకసారి కాంకరర్ పుష్ చేసినప్పుడు లిటరలీ చెప్తున్నా ఆయన టైం కేటాయించి ఆ బొంగులే అనుకొని వచ్చాడు నాతో. ఆ రోజు హీరోస్ అన్న ప్లస్ నింజా కూడా ఇద్దరు మత్త ఉందంటే సారా లేదు.
ఒక్క నిమిషం అన్నా కెమెరా కెమెరామెన్ ఎవరు చూడు, ఈ కెమెరామెన్ ఎవరు చూడు ఒకసారి. ఒకసారి అడిగా తలకాయ తిరిగి ప్రాంక్ లాగా ఇప్పుడు చాలా మంది చేస్తున్నారు మమ్మీకల్లు, ఇటు తలకాయ తిరిగేటట్టు వీడియో చేయంటే ఇప్పుడే అన్నా పంపించేస్తానా అన్నాడు. తర్వాత ఒక ట్రైలర్ వదిలాడు అంతేనా, ఒరిజినల్ అవుట్పుట్ రాలేదు కదా. ఏ లేడీ స్టార్, టేబుల్ స్టార్, టేబుల్ స్టార్, టేబుల్ స్టార్ తెలియదు నీకు, అన్ని టేబుల్ పైనే. ఇప్పుడు ఫుడ్ ఎక్కడ తిన్నాడు ఫుడ్ ఎక్కడ తిన్నాడు టేబుల్ పైనే కదా, అలాగే టేబుల్ పైనే అంటే టేబుల్ పైనే కాదు బిల్లే కదా అన్నా. నీ పిల్ల లేదా? పిల్ల లేదన్నా, మా ఇద్దరికి లేదు పిల్ల. ఈయనకుంది అంటే విఐపి అంటే బొంగే అదే టేస్ట్ ఉంటే పడదా అయిపోయింది. ఏంటిది సర్లే కానీ బయట నీ కోత సక్సెస్ఫుల్ గా తెలియదు తెలియకేం కాదు. సెవెన్ హిల్స్ అంటే ఏడు కొండలు, మన వల్లే గెలుస్తారు, దేవుడి పేరు పెట్టుకునేవాడు గెలుస్తారు. అది మాటేమన్నా లోపల ఎప్పుడే వచ్చాను తెలీదు. రెండు టీములు గెలిచి చెప్తే చూడండి, మేమే లేట్ అనుకుంటే మాకన్నా లేట్, మధ్యలో యాక్చువల్గా చిన్న ఇష్యూ అయింది మధ్యలో లేడీ నువ్వు ఉన్నప్పుడు కూడా మీయా కలిపి ఆ ఫోటో పెట్టుకుంటావు కదా, ఉన్నారు లేని మళ్ళా ఒకళ్ళు అన్నాడు. ఏదో ఆలోచించాల్సిన విషయమే, అందుకే హైదరాబాద్ కి అయితే తీసుకురాలేదు, అందుకే హైదరాబాద్ తీసుకురాలేదు, అందుకే తీసుకురాలేదు. అసలైన పెద్ద తలకాయాడా? సార్ అక్కడ ఏదో అడిగారు, అక్కడ ఏదో అడుగుతున్నారు. ఇవన్నీ వింటున్నావు కదా, ఏందమ్మా వంటల్లో పెట్టాలి కదా మొగండి చెప్పమ్మా చెప్పు మనలో మన అన్యాయం చేస్తావు నువ్వు అన్యాయం చేస్తావు మహిళా సంఘం మొత్తం నేను ధర్నా చేస్తా. సరే ఇవన్నీ ఓకే, సరే ఇవన్నీ ఇవన్నీ ఓకే కాదని చెప్పట్లేదు కానీ లేడీ ఏది ఎల్సాయడ వాళ్ళిద్దరు కోసం వచ్చాను నేను. ఎల్సా కోసం వచ్చాడంట, చూడు ఆడవాళ్ళు ఇక్కడ చూడు నేను అదే అడిగింది.
తెలుసా లేడీ లేడీ అన్నా నేను. వాళ్ళందరూ నువ్వు అత్తరం అనే ఆన్లైన్ లో చేస్తున్నావు, నీకు భయపడి లేదు, నీకు భయపడి రాలేదు దమ్కి ఇచ్చిందంట. మీరు వచ్చారంటే అయిపోతారని దమ్కి ఇచ్చిందంట. కాదు ఇప్పుడు లైవ్ లో కనిపించారు లేదా? బాయ్ బాయ్ బాధ బాగా బాయ్ బాయ్ శివర్మ బ్రో శివర్మ బాయ్ బ్రో బాయ్ బ్రో. మా పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయొద్దు, రిక్కీ స్పోర్ట్స్ కి ఓటేయద్దు, ఓటేయండి నాకే ఓటేయండి నాకే ఓటు. ఈయన టీం గెలవదు అన్నా, నీ టీమే తోపు, నీ టీమే తోపు. రాజమండ్రి ఫేమస్ అక్కడ కాదు, అడుగు అడుగు. హలో షవర్మా త్రీ కూడా అయిపోతాయి. ఈసారి ఊరు వచ్చినప్పుడు మేము లాగుతాం. ఏమని అడుగు, నువ్వు అడుగు ఏంటమ్మా అడుగమ్మా, వదిన మీరు నాకు ఆ మాత్రం సపోర్ట్ చేయవా అమ్మా, వదినమ్మా కొట్టుకోకండి, శాంతించండి. ఎన్నాళ్ళు హింస, ఎన్నాళ్ళు రక్తపాతం. బ్రహ్మానందం బాదం పాలు నాది నీ ముఖం నేను ఎప్పుడు చూస్తానే ఉంటా యూట్యూబ్ లో. సరిపోయింది, హీరో విలన్ కొట్టుకుని కామెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? నేను ఇదన్నా మీ జెర్సీ అంటన్నా, జెర్సీ చాలా బాగుంది, ఒకసారి చూపి మన వాళ్ళకి కూడా. మొత్తానికి అలా జరిగింది అనమాట, అలా జరిగింది. కానీ ఇప్పటి కూడా శివర్మ అన్నా హైపర్ అన్నా ప్రాక్టీస్ చేసినావా లేదా ఇది చెప్పు ముందు. వద్దు రోజు చేస్తున్నా ఇప్పుడు చెప్పు. నమస్తే నమస్తే, ఈవెంట్ ఈవెంట్ కోసం, బ్రేక్ఫాస్ట్ బాక్స్, బ్రేక్ఫాస్ట్ బాక్స్ కోసం వచ్చినావు చెప్పు. కాదు చెప్తే మీరేం కొనిస్తారు, కాదన్నా అన్న అన్న చెప్తే నువ్వేం కొనిస్తావు, నీకోసం చెప్తే నువ్వేం కొనిస్తావు, ఇది కానీ ఇప్పుడు మామూలుగా కాదు. నువ్వు ఎవరు కాదు వచ్చావు? అన్నా పీడిటి ఇచ్చాడు ఇచ్చాడు పుష్ చేస్తా అదే కదా నొక్కాను. హలో హైపర్ కింగ్ స్పీకింగ్, ఇక్కడ హలో హలో షవర్మా గొడవ అవుతుంది ఇక్కడ హైపర్ కింగ్ కి సహారాకి ఓవర్ ఓవర్ నిజంగా చాలా ఎవరన్నా ఉంటే మాట్లాడండి. ఇతల పక్క నేను అవతల పక్క ఎవరు అను హలో హలో ప్రొడక్షన్ మంగం ఉందా? ప్రొడక్షన్ హౌస్ గురించి మాట్లాడమన్నా మేము. కంప్యూటర్ కంప్యూటర్లు కంప్యూటర్ గారు
ఏంది ఎవరు మాట్లాడట్లేదు భయపడతారన్నా డానీ బొమ్మ మేనేజర్ కనెక్ట్ హోస్ట్ హలో హోస్ట్ గారు ఉన్నారా లైన్ లో హలో చెక్ చెక్ మైక్ చెక్ లవ్ యూ పెద్ద ఫ్యాన్ బంపాల్ బంపాల్ హలో 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 ఓ మళ్ళీ చేస్తాడు అన్న డేట్ గురించి చెప్తే డైట్ గురించి చెప్తారు పాడు పాడు పాడతావు కదా నువ్వు కూడా ఈ రోజు అన్న ఎక్కడున్నా స్టేజ్ మీదకి రావాలి స్టేజ్ పక్కకి రావాలి రెడీ రెడీ పెట్టాను 10 4లు 10 8లు ఆన్ డ్యూటీ ఆఫ్ డ్యూటీ పెట్టేసి కాదు కాదు మోస్ట్ కదా గోస్ట్ అనుకుంటుంది మాట్లాడుతుంది సో మొత్తానికి రాజన్న కూడా తలిచాం కలలేదు మేధాస్మి ఇప్పుడు ఇంకా అవ్వలేదు ఈవెంట్ ఇంకా లోపల ఇంకా 3 మ్యాచెస్ పెండింగ్ ఉన్నాయి ఇంకా 3 మ్యాచ్లు అన్న చెప్తాడని రెస్పెక్ట్ ఇచ్చాం చూస్తుంటే నీ దగ్గర రావాలి పాపం ఫస్ట్ టైమే భయపడి చేసాం టైమే గెలుస్తుంది దాంట్లో 10,000 నాకు ఇస్తారా ఇంకొన్ని రాజన్న గేమ్ స్టార్ శోభన్ సారా వైటి శోభన్ కాదు కాదు నువ్వు రావడం రావడం 90 ఏజ్ వచ్చిన నిజం చెప్ప కెమెరా చూసి చెప్తా అంటే ఫుల్ అయిపోయింది ఇప్పుడు మాట్లాడలేదు కాలేజ్ దగ్గర వచ్చాడు స్టేజ్ మొత్తం క్లియర్ చేయించిన లోపలి